భారతదేశంలో ఎన్నో వింత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో రానఫ్ కచ్ ఒకటి. ఇది గుజరాత్కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అహ్మదాబాద్కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం టూరిజం పరంగా రాష్ట్రానికి బాగా కలిసి వస్తోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉండే ఈ ప్రాంతం ఎక్కువ భాగం ఇండియాలోనే ఉంది. ఇది పూర్తిగా ఉప్పుతో నిండి ఉంటుంది. రాన్ అంటే ఉప్పుతో కూడిన చిత్తడి నేల అని అర్థం. కచ్ అనేది సంస్కృత పదం. దాని అర్థం తిరగబడిన తాబేలు అని. రానఫ్ కచ్ మ్యాప్ చూస్తే నిజంగానే తాబేలు తిరగబడ్డట్లుగా కనిపిస్తుంది. అందుకే ఆ పేరు పెట్టారేమో. ఇక్కడ ఎటో చూసినా తెల్లని ఎడార్లా కనిపిస్తుంది. చెట్టు చేమలు ఉండవు. చిన్న గడ్డి పరక కూడా కనిపించదు. దూరంగా చూస్తే భూమి ఆకాశం కలిసిపోయినట్లు కనిపిస్తాయి. ఎంత దూరం వెళ్ళినా అదే దృశ్యం ఆవిష్కృతమవుతుంది. దీని కారణంగా కచ్ జిల్లాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. రాత్రివేళ ఇది వెండి చందమామలా మెరుస్తుంది. జాబిల్లు నుంచి వచ్చే కాంతి ఈ ఉప్పు ప్రపంచంపై పడి తిరిగి ప్రసరిస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది. అసలు ఇది ఎలా ఏర్పడింది? చరిత్రలో ఇక్కడ ఏం జరిగింది? ఈ ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మంచిదేనా లేక ఏదైనా ప్రమాదముందా? అప్పటి వరకు భారత్లోనే ఉన్నట్లు అనిపించినా రానఫ్ కచ్కి వెళ్ళగానే ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. హాలీవుడ్ మ్యాట్రిక్స్ సినిమాలో లాగా ఎటు చూసినా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ జనాభా చాలా తక్కువ కాబట్టి అరుదైన ప్రదేశానికి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. అదేం చిన్నది కాదు. మొత్తం 26,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. తూర్పు పడమర అంతటా అదే ఉప్పు నేల ఉంటుంది. ఉత్తరాన థార్ ఎడారి తగులుతుంది. దక్షిణాన పర్వతాలుంటాయి. పశ్చిమాన సింధు నది డెల్టా కూడా ఉంటుంది. మొత్తంగా ఇండియాతో సంబంధం లేని ప్రాంతానికి వెళ్ళినట్లు అనిపించడం సహజం. జనరల్గా గుజరాత్ కాస్త వేడి ప్రాంతమే. రానఫ్ కచ్ కూడా ఎండాకాలంలో భరించలేనంత వేడి ఉంటుంది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. చలికాలంలో కూడా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే రాత్రివేళ మాత్రం ఒక్కోసారి మైనస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. దీనివల్ల పర్యాటకులు అక్కడికి వర్షాకాలం తర్వాత వెళుతూ ఉంటారు. ఫిబ్రవరి వరకు టూరిస్టుల రాక ఎక్కువగా ఉంటుంది. ఇలా వచ్చే పర్యాటకులు తిరిగేందుకు అక్కడ ఒంటెలు కూడా ఉంటాయి. వాటిపై ఎక్కితే ఎక్కువ దూరం చూసేందుకు వీలవుతుంది. కానీ ఎంత దూరం చూసినా ఎత్తుపల్లాళ్ళు లేని సమాంతరమైన తెల్లటి నేలే కనిపిస్తుంది. అది దాదాపు అరేబియా సముద్ర మట్టానికి సమానంగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో అక్కడ వరదలు కూడా వస్తాయి. తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉన్న రానఫ్ కచ్ని టూరిజం పరంగా అభివృద్ధి చేసిన గుజరాత్ ప్రభుత్వం ఏటా ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. దీనికి తోడు ట్రావెల్ సంస్థలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నాయి. 2 రాత్రులు 3 పగటి వేళల్లో అక్కడుండేలా ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన టూరిస్టులు సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు. వైట్ ర్యాన్లో ఉన్నట్లు గొప్పగా చెప్పుకుంటారు. నిజమే, మరి అరుదైన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినట్లేగా. అక్కడ జైనుల ఆలయాలు, మసీదులు, స్వామినారాయణ్ ఆలయం, మ్యూజియంలు ఉన్నాయి. వాటిని చూసిన టూరిస్టులు ఆ తర్వాత వీలైతే థార్ ఎడార్ని చూస్తారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం దగ్గరకు కూడా వెళతారు. ఇలా రానఫ్ కచ్ టూరిజం పరంగా కలిసొస్తోంది. రానఫ్ కచ్కి ఎవరు వెళ్ళినా కూడా వారు అదృష్టవంతులే. ఎందుకంటే అక్కడి ఉప్పు ఇప్పటిది కాదు, అత్యంత పురాతనమైంది. అసలు ఆ ప్రదేశమే దేశంలో భిన్నమైంది. ఎందుకంటే ఒకప్పుడు రానఫ్ కచ్ పూర్తిగా సముద్రంలో ఉండేది. అంటే దాదాపు 20% గుజరాత్లో భూమి బదులు సముద్రమే ఉండేది. అయితే చరిత్రలో ఎప్పుడో ఒకసారి బలమైన భూకంపం వచ్చింది. అది భూమిపై ఇంకా మనుషులు రాని సమయంలో వచ్చింది. అప్పట్లో సముద్ర మట్టం కంటే కింద ఉండే రానఫ్ కచ్ భూమి ఆ భూకంపం దెబ్బకు ఒక్కసారిగా పైకొచ్చింది. ఆ పలక మొత్తం పైకి లేవడంతో అక్కడి నీరంతా ఎండిపోయింది. స్థానిక అగారియా ప్రజలు రానఫ్ కచ్లో ఏటా ఉప్పు తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్లో వారు ఉప్పు తయారీ ప్రారంభిస్తారు. భూమిలో 40 అడుగుల లోతు గొయ్యి తవ్వి అత్యంత ఉప్పగా ఉండే నీటిని బయటకు తీస్తారు. ఆ నీరు సముద్ర నీరు కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పుతో ఉంటుంది. బయటకు తీసిన నీటిని ఎండబెట్టడం ద్వారా ఉప్పును తయారు చేస్తారు. ఇలా ప్రతి 15 రోజులకు 15 టన్నుల దాకా ఉప్పును సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న ఉప్పు కంపెనీలకు పంపుతారు. ఇలా ఏటా 6-7 నెలలు ఈ ఉప్పు ప్రపంచంలో పనిచేస్తారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమే అయినప్పటికీ వారు పేదరికం వల్ల ఈ వృత్తినే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి వారికి మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. ఇలా రానఫ్ కచ్ అటు టూరిజం పరంగా ఇటు స్థానికులకు ఆధారంగా మారింది.